సార్ 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 నిజంగా నేను ముందు మానేశాను సార్. ఇప్పుడు నేనేం చేయట్లేదు సార్. నన్ను నమ్మను సార్. ఇవన్నీ చాలా విన్నాను. ఇప్పుడు ఇవన్నీ వినే ఓపిక లేదు. ఎక్కడుందో చెప్పు సార్. పెళ్ళినప్పటి నుంచి నేను అవన్నీ ఏం చేయట్లేదు సార్. నా పాప మీద ఒట్టు సార్. ప్లీజ్ సార్ నన్ను నమ్మండి సార్. నేను 5 లెక్క పెడతా. అప్పటిలోపు చెప్పాలి. 1 సార్. 2 సార్. సార్ సార్ నా మాట వినండి సార్. ఒక్కసారి వినండి సార్. ప్లీజ్ సార్ ప్లీజ్. చెప్పు సార్. మనకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. వాడు ఇన్నోసెంట్. లేట్ అయిపోయింది. చచ్చిపోయాడు. कल अमीरपेट में लफड़ा हुआ. जी साहब. क्यों मारा? साहब वो बंदे ने हम लोगों को छेड़ा था तो इसलिए हम मारे थे. ठीक है. मार दिया? जी सर. मेरे लिए एक काम करना है. हाँ साहब बोलिए. मुझे भी मारना है. साहब आपको कैसे मारते हैं? आप तो बड़े लोग हैं. मैं जो बोला हूँ वो करना है. ऑप्शन नहीं है. मैं 5 गिनूंगा. मुझे मारना है. 1 2 3 4. ఒక మనిషి జీవితంలో కావాల్సింది డబ్బు, పేరు, అధికారం కాదు, ప్రేమించబడే మనిషి. ఆ ప్రేమించబడే మనిషి దూరమైనప్పుడు ఆ బాధను తట్టుకోవడానికి, తనని తాను హాని చేసుకోవడానికి కూడా వెనకాడడు.
ఏంటి? నాన్న మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నిన్ను కలవాలి నాన్న. నాకు కుదరదు, నేను కలవను. నాన్న ప్లీజ్, నాకు అసలే మనసేం బాగాలేదు. ఒకసారి నేను కలవాలి, అర్జెంట్గా ఒక్కసారి. ఏం కావాలి నీకు? అర్థం చేసుకోండి నాన్న. అసలు నీకేం కావాలమ్మా? నేను చచ్చిపోతున్నా నాన్న, అది చెప్పడానికి కాల్ చేశాను. ఎప్పటిలాగే మీరు లిఫ్ట్ చేయలేదు, కనీసం ఇప్పుడైనా ఒకసారి వచ్చి కలవండి నాన్న ప్లీజ్. ఇక్కడే నాన్న, ప్రతిరోజు ఇక్కడే నుంచొని ఎదురు చూసేదాన్ని, నాన్న వస్తారు వస్తారు అని. కానీ ఏ రోజు మీరు రాలేదు, ఇప్పుడు వస్తున్నారు నా టైం అంతా అయిపోయాక. భరించలేని విషయం ఏంటో తెలుసా నాన్న? ఇది కూడా నేను చెప్తేనే మీరు వచ్చారు. ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో వాళ్ళ నాన్న అంటే ఒక ధైర్యం, ఒక నమ్మకం. నాకేంటి, నాకు నువ్వేం నాన్న? అమ్మకి నీకు ప్రాబ్లం ఉంటే నేనేం చేశాను నాన్న? నాతో ఎందుకుండరు, నాతో ఎందుకు మాట్లాడరు? నేనేం తప్పు చేశాను? అందరిలాగే నాకు ఉంటుంది కదా నాన్నతో బయటికి వెళ్ళాలి, సినిమాకి వెళ్ళాలి, ఐస్ క్రీమ్ కొనిపెట్టుకోవాలి, బాధ వచ్చినా సంతోషం వచ్చినా నాన్న అని చెప్పుకోవాలని నాకు ఉంటుంది కదా. అది తప్పేనా? మాట్లాడండి నాన్న, అది తప్పేనా? తప్పేనా? ఇప్పుడైనా మాట్లాడండి నాన్న, భరించలేకపోతున్నాను నాన్న, చాలా బాధగా ఉంది, టైం లేదు. మీరంటే నాకు చాలా ఇష్టం నాన్న, చాలా. ఉన్న కొన్ని రోజులైనా నాతో ఉండను నాన్న, వదలకండి ప్లీజ్. పోనీ ఇదే నా చివరి కోరిక అనుకోండి, ఇదే నా తీర్చండి నాన్న. క్షమించు అని అడగటానికి కూడా నా దగ్గర మాటలు. తప్పు చేశాను.
అంతా నేనే చేశా. వాళ్ళెవరో నన్ను వదిలేశారనో, నేను వాళ్ళకు దూరంగా ఉన్నానో, నా జాబ్ వల్ల మీకేమని ఇబ్బందులు అవుతాయనో, నాకు నేనే అడ్డుగోడలు కట్టేసుకున్నాను. ఇప్పుడు ఆ గోడలు బద్దలు కొట్టినా అవతల నువ్వు ఉండవని తెలిసి తట్టుకోలేకపోతున్నా. నన్ను క్షమించమ్మా. ఇదంతా అబద్ధమైతే బాగుండు. తెలియకుండానే దూరమై తెలిసి తప్పు చేశాను. ఇప్పుడు తెలిసి మళ్ళీ ఆ తప్పు చేయను. ఇప్పటిదాకా కోల్పోయింది చాలు. పద వెళ్దాం. ఎక్కడికి నాన్న? నువ్వేవైతే అనుకున్నావో అవన్నీ చేద్దాం. ఇప్పటి నుంచి అంతా నీతోనే. నువ్వేం చేయాలనుకుంటే అది చేద్దాం. ప్రామిస్? ప్రామిస్. తల్లి తండ్రి ప్రేమకు దూరమైన ప్రతి ఒక్కరికి ఆ బాధ ఎలా ఉంటుందో చూపించడానికే మేము చేసిన ఈ చిన్న ప్రయత్నం. మా చిట్టి కథ విడిపోయే ముందు ఒక్కసారి వాళ్ళ గురించి ఆలోచించండి. ఇట్లు మీ సుశీల్.